కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో 5 వార్డులో ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శివన్ననగర్ కాలనీలో కౌన్సిలర్ అమన్, మున్సిపల్ కమిషనర్ కృష్ణ ఇంటింటికి తిరుగుతూ 45 నుండి 60 సంవత్సరాల వరకు వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రజలకు వివరించారు. సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఏప్రిల్ 11 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా టీకా ఉత్సవం నిర్వహించాలన్నారు. అర్హులైన వారికి పెద్ద సంఖ్యలో టీకా వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 5 వార్డ్ కౌన్సిలర్ అమన్, మున్సిపల్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇంజక్షన్స్ ఇస్తున్నాయి. తర్వాత ఈ 11 నుంచి 14 తారీఖు వరకు టీకా ఉద్యమం, టీకా ఉత్సవం అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పడము, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఖచ్చితంగా 45 సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేసుకొని కరోనా నుండి బారిన పడకుండా ఎవరికి వారిని కాపాడుకోవాలని చెప్తారు. కాబట్టి ప్రభుత్వం ఉచితంగా ఈ కరోనా వ్యాక్సిన్ ఇస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 40 దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకొని కరోనా బారిన పడకుండా వాళ్ళలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తున్నాము. ఎందుకంటే కరోనా సోకిన తర్వాత మనం వైద్య ఖర్చులు దాదాపు 1,00,000 రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండే పరిస్థితి ఉంది. అలా కాకుండా ప్రభుత్వం ముందుగానే జాగ్రత్తలతోనే కరోనా అందరికీ ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఉండే ప్రతి ప్రజలకి వ్యాక్సిన్ వేయాలని చేస్తుంది. కాబట్టి ఇప్పటిదాకా మన ఎమ్మినూరు పట్టణంలో 19,000 మంది 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటిదాకా 7,000 మందికి కరోనా వ్యాక్సిన్ వేయించడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు కూడా ఎక్కడెక్కడ అనుమానాలు వస్తుంది కూడా అనుమానాలు తీరుస్తున్నాము. ఎవరు కూడా దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి నిర్భయంగా ఎలాంటి భయం లేకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఆ తీసుకున్న రోజు ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది ఏదైనా ఉంటే కూడా వైద్యులు అక్కడికక్కడే మెడిసిన్ ఇవ్వడము, లేదంటే దానికి తీసిన వైద్య పరిచర్యలు ఏమున్నాయో అవన్నీ కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ఎవరు అపోహలు పెట్టుకోకుండా ఎక్కడో ఏదో జరిగిందని చెప్పేసి అపోహలు పెట్టుకుంటున్నారు. ఆ అపోహలు లేకుండా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలి. ఎందుకంటే దీంట్లో గుర్తు చేసేది ఏమంటే చిన్నపిల్లలకి మనకు టీకా, పోలియో టీకా అనేది ఇస్తున్నాము 30 రోజులలోపు, నెలలోపు. అలాంటి పిల్లలకే నెల రోజులలోపు